మెట్రోదయం న్యూస్కి స్వాగతం. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రజలంతా వినియోగించుకోవాలని ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసీపీ ప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు భరోసా కల్పించేందుకు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురునానక్ ఘాటి నుండి అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్, పాత బస్టాండ్ మీదుగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. శాంతి భద్రత విషయంలో రాజీ పడబోమన్నారు. అంతకుముందు గురునానక్ గార్డెన్ లో ఆయన ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఏపీఎఫ్ కమాండర్ పాండే, లక్షటిపేట సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ చంద్రకుమార్, సీఏపీఎఫ్ సిబ్బంది, పోలీసులు, బ్లూ కోట్ సిబ్బంది పాల్గొన్నారు. आपसे डीसीपी साहब ने इंट्रोड्यूस हुआ था. आपको मालूम है आज भी हम फ्लैग मार्च कर रहे हैं. यहाँ पे ये सर्किल हेडक्वार्टर लक्षपेट है. यहाँ भी इलेक्शन है. यहाँ भी फिजिकल नॉर्मल और एक्सट्रीम सेफेक्टेड एरिया भी छोड़ा है इसमें. तो इस शहर में आज कल जैसा करे वैसा ही यहाँ पे भी आपका सहयोग होना चाहिए. तो आप और हम सिविल फोर्स मिलकर अगर फ्लैग मार्च करें तो वोटर्स हैं ये लोकसभा इलेक्शन के बारे में जो वोट देने जा रहे हैं उनको मदद उनके मदद के लिए हम ये फ्लैग मार्च करने का करने का ये इरादा है अपना. तो ये फ्लैग मार्च करने के बाद फिर आईपी करीब अपना फ्लैग मार्च होगा 2 किलोमीटर से 2.5 किलोमीटर. तो होने के बाद आईपी गेस्ट हाउस में टी स्नैक्स करके अपन यूज करेंगे. तो इवल मनमु निन्न फ्लैग मार्च जरिगिंदि మంచిర్యాలలో. రాబో లోకసభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని గౌరవ సిపి గారి ఆదేశానుసారము మన డీసీపీ గారు అశోక్ కుమార్ యొక్క అశోక్ కుమార్ గారి యొక్క సూచన మేరకు మనము మన సబ్ డివిజన్లో సిఆర్పిఎఫ్ రంగారెడ్డి భారత నుంచి రావడం జరిగింది. వాళ్ళ సహకారంతో మన సివిల్ ఫోర్స్ ఏదైతే మన సబ్ డివిజన్లో ఓటు వేయడానికి వెళ్తున్న ప్రతి పౌరుడికి మేము మీకు అండగా ఉండము. మీరు నిర్భయంగా ఓటు వేసుకోండి. ఎలాంటి భయానికి కానీ వేరే వాళ్ళ నుంచి ఎలాంటి బెదిరింపులకు కానీ లోన్ కాకుండా నిర్భయంగా ఓట్లు వేసుకోవాలనే వాళ్ళకు ధైర్యాన్ని నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతూ ఉంది మనం. సో ఈ ఫ్లాగ్ మార్చ్లో దాదాపు 2 నుంచి 2.5 కిలోమీటర్లు మనము ఈ లక్షపేట పట్టణంలో ఉన్న మెయిన్ పూడర్ల మీదుగా సాగడం జరుగుతుంది. ఆ తర్వాత సీఏ గారు చెప్పినట్టు ఐబీ గెస్ట్ హౌస్ దగ్గర కన్క్లూడ్ చేసి అక్కడ ముగింపు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.